తెలంగాణ ఇలా ఉంచుదాం. ఒక్క అంశం, ఈ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు, దీని మీద ఆడియోలు వీడియోలు ఇదంతా కూడా చూశారు. లేదా అసలు ఆ స్వామీజీలు మాకు సంబంధం లేదనేది బీజేపీ అంటుంది. సరే, కోర్టు దగ్గరకు కూడా ఏదో వెళ్ళినట్టున్నారు. నిన్న కోర్టు ఈ విచారణ కూడా పక్కన పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలు రాజకీయాలు పంచాయతీలకి కోర్టులను వాడుకుంటున్నాయని నిన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్గా మాట్లాడింది. దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్ అంటే ఇప్పుడు అమ్మ, ఇప్పుడు ఈ కొనడం అనేది, ఎమ్మెల్యేలను కొనడం అనేది కేసీఆర్ కూడా చేశాడు కదా. అంటే బీజేపీ చేసి నేను రైట్ అంటలేను. నేను ఏమంటున్నాను అంటే, ఇద్దరు దొంగలు అనే దాని మీద ఎస్టాబ్లిష్ చేస్తాను. అంటే దొరకలేదుగా. సో దొరకలేదు కానీ తెలియదా మనకి? అంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుక్కోవడం తెలియదా? రాలేదు కదా. కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కోవడం తెలియదా మనకి? ఎంత క్లియర్ గా అంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊరికనే వచ్చేస్తారేంటి రమ్మంటే? కాంగ్రెస్ పాడి కౌశిక్ రెడ్డి గారిది ఒక్కటే ఆడియో ఏదో అంతకుముందు అమ్మ, అంతకుముందు భద్రాచలం ఎమ్మెల్యే లాంటి వాళ్ళు సో బోల్డ్ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనేసుకున్నారు కదా. టీడీపీ కూడా చాలా మంది వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్, టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా. వాళ్ళు అసలు తెలంగాణని అపోజ్ చేసిన వాళ్ళు. తెలంగాణ అంటే ఇదే నాగేందర్ తెలంగాణ వాదుల్ని బరగబెట్టి ఉరికించాడు రాజశేఖర రెడ్డి కదా, రాజశేఖర టైంలో. ఇప్పుడు అతన్ని చేర్చుకున్నావు నువ్వు. సో అదే మనకు ఖమ్మం జిల్లా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈజ్ యాంటీ తెలంగాణ ఇటు. ఆయన తీసుకొచ్చి మంత్రి చేసావు నువ్వు. సో ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస, వీళ్ళందరూ కూడా సో మెనీ, ఇప్పుడు ఆయన ఉన్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళు సగం కంటే ఎక్కువ మంది కూడా యాంటీ తెలంగాణ వాదులు కదా. సో ఏ రకంగా నువ్వు వాళ్ళని చేర్చుకున్నావండి నువ్వు? అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆ కొనుగోలుకు సంబంధించి ఇవాళ రేపు అమ్మ, ఇప్పుడు ఆయన చెప్పాడు చూసారా, సో 100 రూపాయల ఆ వీడియోలలో 100 రూపాయలు, 100 రూపాయలు అంటే 100 కోట్ల అట, అర్థమైందా మీకు? 100 రూపాయలు అని అలా కన్వర్జేషన్లో వచ్చింది. సో 100 రూపాయలు ఒప్పుకున్నారా, 50 రూపాయలు సరిపోతాయా? అంటే ఇలాంటి లాంగ్వేజ్ మనకు విన్నాం ఆ వీడియోస్లో. అంటే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవస్థలో అంటే 100 రూపాయలు అంటే 100 కోట్ల అట. అంటే నాకు ఏమనిపించింది అంటే, అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ నిజంగా కూడా వాళ్ళకి 100 కోట్లు అంటే పాకెట్ మనీ లాగా అయిపోయింది. సో మీరు అన్నట్టు నిజంగానే ఇది ఒక పొలిటికల్ బిజినెస్. పక్క మీకు డౌట్ ఉంది, ఒక కాయిన్ ఏదో సగం కాయిన్ ఇస్తారంటే ఇంకొక సగం కాయిన్ ఏదో ఎక్కడ ఉంటుంది, రాజకీయ వ్యాపారం పచ్చగా ఉంది ఇలాంటి కోడ్ లాంగ్వేజ్. కోడ్ లాంగ్వేజ్ కదా, మన చిన్న రాజనాల సినిమాలు చూసాం కదా మనము. సో ఇప్పుడు ఫక్త వ్యాపారం, ఇది ఫక్త వ్యాపారం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు అదే, ఇప్పుడు కేటీ రామారావు గారు ఎంత మాట్లాడుకుంటూ సో బీజేపీని విమర్శించుకుంటూ, మరి బట్ యాక్చువల్గా మరి ఎక్కువ ఖర్చు పెట్టింది ఎవరు ఖర్చు పెట్టింది మునుగోడులో? టీఆర్ఎస్ బీజేపీ, టీఆర్ఎస్ ఖర్చు పెట్టింది, బీజేపీ కూడా ఖర్చు పెట్టింది. వాళ్ళు దొంగలే నేను ఒప్పుకుంటాను, బట్ నేను అంటున్నాను టీఆర్ఎస్ ఖర్చు పెట్టింది. సో ఇప్పుడు వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అసలు? అంటున్నారు కదా కాళేశ్వరంలో మీరు ప్రూవ్ చేయండి అంటే, ఇదే ప్రూఫ్ నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మునుగోడులో 5000 రూపాయలు ఇచ్చావు. సో 5000 x 100 మందికి ఇస్తే కూడా నీకు 50 కోట్లు. సో 150,000 ఇస్తే 75 కోట్లు. ఈ 75 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? అంటే మీరు నువ్వు కాలుష్యం నుంచి రాలేదా నీకు? సో మిషన్ బయట నుంచి రాలేదా నీకు? వెరీ క్లియర్ కదా. లేకపోతే ఎక్కడి నుంచి చెప్పు నాకు. లేదా నువ్వు ఇక్కడ దొంగతనం చేస్తున్నావు కదా, ఇక్కడ మొత్తం టోటల్ రియల్ ఎస్టేట్లో. సో అందులో నుంచి వచ్చిందా? సో ఎంత డబ్బు ఉంది? అంటే ఇప్పుడు బీజేపీని తెలంగాణలోకి రానియకుండా ఉండడానికి కోట్లు తప్పే ఉందంటారు పోనీ అమ్మా. ఇప్పుడు ఎనీథింగ్, నాకు ఒక అరుణారాయ్ గారు అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఎన్జిఓ రాజస్థాన్లో పనిచేస్తుంది, ఆవిడతో ఒకసారి 10 డేస్ ఉన్నాను ఆవిడతో పాటుగా. ఆవిడ ఒక మాటలో ఏం చెప్పింది, తప్పంటే ఏంటి డెఫినేషన్ అంటే, నాకు ఆమె చక్కగా చెప్పింది ఏంటంటే, నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అంటే ఒక 10 మంది ఉన్నటువంటి ప్లేస్కి వచ్చి అంత 10 మంది ముందు నువ్వు మాట్లాడాలి ఓపెన్గా. మాట్లాడితే అది రైట్, నువ్వు మాట్లాడకుండా దాచిపెట్టావంటే తప్పు. సింపుల్ లాంగ్వేజ్, సింపుల్ డెఫినేషన్ అది తప్పు అనమాట. అంతే కదా, వెరీ సింపుల్. ఇప్పుడు నువ్వు ఏదైనా దాచామంటే తప్పే కదా. ఇప్పుడు నువ్వు బీజేపీ కానీ వీళ్ళు కానీ వచ్చి నేను ఈ ఎమ్మెల్యేని కొనుక్కున్నాను అని చెప్పగలరా బయటకు వచ్చి? చెప్పలేదు. అందుకే తప్పు అది, సింపుల్. పోనీ ఆడ వర్షంలో పెద్ద తప్పు, చిన్న తప్పు, మా తప్పు, మీ తప్పు అలా ఉంటుందేమో. అట్లా కాదు కానీ, ఈ మధ్యలో కొత్తగా సాఫ్ట్ కరప్షన్ అని వచ్చింది ఒకటి. ఓకే, అది కొత్త లాంగ్వేజ్ ఇప్పుడు ఈ మధ్యలో రాజకీయ నాయక సర్కిల్లో. ఏంటంటే సాఫ్ట్ కరప్షన్ అంటే ఏంటంటే, నేను తీసుకోను యాజ్ ఏ ఎమ్మెల్యేగా, లేకపోతే యాజ్ ఏ పార్టీగా, లేకపోతే యాజ్ ఏ ఇండివిజువల్గా నేను పార్టీ ఖర్చు పెడతాను. సో దట్ ఇస్ ఏ సాఫ్ట్ కరప్షన్ అట. ఓకే, ఇప్పుడు ఇవాళ కొత్తగా అనమాట. సో ఎందుకంటే పార్టీ రన్ చేయలేను కాబట్టి, సో పార్టీ డబ్బు తీసుకోవాలి కాబట్టి కొంతమేర కరప్షన్ చేస్తాను అనేది ఈ మధ్యలో వినబడుతుంది. ఆ పాపం నా చేతులు అంటలేదు అని చెప్పుకోవడానికి. సో ఇప్పుడు అది కొత్త లాంగ్వేజ్ వచ్చింది, బట్ కరప్షన్ ఇస్ కరప్షన్. కానీ దాదాపుగా ఒక ఏమంటారు కదా మనకి, లివర్ పాడైంది అని చెప్పడానికి డాక్టర్లు 99% అయినా లివర్లో కొంచెం ఉన్నా సరే మళ్ళీ కోలుకుంటుంది. అలాగే మన ప్రజాస్వామ్యం